మనం ఇప్పటి వరకు ఒక న్యూక్లియర్ బాంబ్ భూమి మీద ఎక్స్ప్లోడ్ అయితే దాని పరిణామాలు రేడియేషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం అంటే నేను అంత ముందు ఫ్యాక్ట్స్ లో చెప్పాను, కొత్త వాళ్ళకి తెలియదు కదా. అయితే ఇప్పుడు సపోజ్ మనం ఒక న్యూక్లియర్ బాంబ్ ని తీసుకెళ్లి స్పేస్ లో ఎక్స్ప్లోడ్ అదే డిటోనేట్ చేస్తే ఏమవుతుంది, అంటే అలాంటి పరిణామాలు భూమి మీద ఉన్నట్టే ఉంటాయా స్పేస్ లో డిఫరెంట్ గా ఉంటాయా? ఖచ్చితంగా భూమి మీద ఉన్నట్టు మాత్రం ఉండదు, ఎందుకంటే స్పేస్లో ఎయిర్ అనేది ఉండదు. అండ్ స్పేస్లో న్యూక్లియర్ బాంబ్ డెటోనేట్ అయినప్పుడు లైట్ హీట్ అండ్ రేడియేషన్ మాత్రం ఉంటుంది గట్టిగా. దాన్ని భూమి మీద నుంచి చూస్తే ఎలా ఉంటుంది అంటే ఒక సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ లాగా సూపర్గా ఉంటుంది. నువ్వేదో చూసినట్టు చెప్తావు, ఏంటి ఇది హైపోథిసిస్ ఫ్యాక్ట్ కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది హైపోథిసిస్ ఫ్యాక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ స్పేస్లో ఒక న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అయ్యింది 1962లో. అయితే ఇలాంటి తొంటరి పనులు ఎవరు చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎస్, అమెరికానే. ఆ ప్రోగ్రామ్ పేరు స్టార్ ఫిష్ ప్రైమ్ అండ్ దానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. అయితే అంత క్లారిటీ ఏమి అంటే సూపర్ క్లారిటీ ఏం కాదు ఆ వీడియో క్లిప్, 1962లోది కదా. అయితే ఏదో ఒకటి ఉంది కదా చూడండి. ఇక్కడ 1.4 మెగాటన్ న్యూక్లియర్ బాంబ్ని ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 కిలోమీటర్ల పైన బ్లాస్ట్ చేశారు. ఇప్పుడు అదే హైట్లో భూమి మీద 400 కిలోమీటర్ల హైట్లో అటు ఇటుగా ఐఎస్ఎస్ ఉంది. 1962లో ఐఎస్ఎస్ లాంచ్ అవ్వలేదు కాబట్టి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అప్పటికి లేదు కాబట్టి ఏమీ కాలేదు. అయితే ఆ న్యూక్లియర్ బాంబ్ స్పేస్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయినప్పుడు ఒక బ్రైట్ ఫ్లాష్ని అండ్ ఈఎంపి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ని క్రియేట్ చేసింది. ఆ న్యూక్లియర్ టెస్ట్ ని హవాయిలో పర్ఫామ్ చేశారు. ఆ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు స్పేస్ లో అది డిటోనేట్ అయినప్పుడు అక్కడ హవాయిలో ఉండే స్ట్రీట్ లైట్స్ అన్ని డిమ్ చేసింది, నావిగేషన్ సిస్టమ్ పనిచేయలేదు, నియర్ శాటిలైట్ సిస్టమ్ ని కూడా అది దెబ్బతీసింది. అయితే ఇప్పుడు హైపోథిసిస్ ఫ్యాక్ట్ లోకి వద్దాం. ఇప్పుడున్న పవర్ఫుల్ బాంబ్ సార్ బాంబ్ ని తీసుకెళ్లి స్పేస్ లోకి పేలిస్తే అంటే ఆ ఎక్స్ప్లోజన్ ఎలా ఉంటది? ఖచ్చితంగా 1962 కంటే చాలా దారుణంగా ఉంటది. అందులో ఉన్న హీట్ అండ్ ఈఎంపి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ దగ్గరలో ఉన్న శాటిలైట్ అన్నింటినీ ఒక ఫ్రై లాగా చేసేస్తుంది. ఐఎస్ఎస్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ కి రేడియేషన్ పాయిజనింగ్ అయ్యింది. భూమి మీద ఉన్న చాలా పవర్ గ్రిడ్స్ టర్న్ ఆఫ్ అయ్యేలా చేస్తుంది. అయితే 1962లో జరిగిన ఎక్స్పెరిమెంట్ లో సైంటిస్టులు ఏం తెలుసుకున్నారంటే స్పేస్ లో న్యూక్ డిటోనేషన్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని తెలుసుకున్నారు. సో కంగారు పడకండి, ఫ్యూచర్ లో కూడా అలాంటిది ఏమీ అవ్వదు. అయితే గీతే నార్త్ కొరియా అవ్వచ్చు. నెంబర్ 2, ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్ లో అతి పెద్ద ఫ్లాప్ మూవీ ఏది? నేను టాలీవుడ్ గానీ బాలీవుడ్ గానీ మాలీవుడ్ గానీ శాండల్వుడ్ గానీ అంటే ఇండియన్ ఇండస్ట్రీ ఒకటే కాదు వరల్డ్ వైడ్ ఇండస్ట్రీని కలుపుకొని చెప్తున్నా, బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఏది ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్ లో? అదే మూన్ ఫాల్. స్టోరీ కొంచెం అటు ఇటుగా బానే ఉంటది అండ్ విజువల్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి మూవీ అయితే. ఆ సినిమాలు ఏంటంటే చంద్రుడు ఆర్బిట్ తప్పి భూమి మీద కొలాప్స్ అయినట్టు ఉంటుంది సినిమా అండ్ స్పేస్లోకి వెళ్ళి చంద్రుడిలోకి వెళ్తే చంద్రుడిలో ఏదో ఎవరో ఏలియన్స్ కాదు ఇంటెలిజెన్స్ ఏదన్నా ఏఏ ఉన్నట్టు చూపిస్తాడు. సరే ఆ స్టోరీ పక్కన పెట్టండి. అయితే ఆ సినిమాని ఎంత పెట్టి తీశారంటే $140 మిలియన్. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే అది దాదాపు 1100 కోట్లు పెట్టి తీశారు. కానీ ఓవరాల్ గ్రాస్ అది కలెక్ట్ చేసింది కేవలం 440 కోట్లు మాత్రమే గ్రాసే, ఇంకా నెట్ అయితే ఇంకా తగ్గిపోద్ది. సో ఈ సినిమా ఎంత దారుణంగా ఆడిందో మీరే అర్థం చేసుకోవచ్చు, అందుకే ఇది హాలీవుడ్ ఆల్ టైమ్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్లో చేరింది. అయితే నేను ఆల్ టైమ్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ చూస్తున్నప్పుడు ఒక మూవీ కనబడింది, పేరు చెప్తానండి, ద అడ్వెంచర్ ఆఫ్ ప్లూటో నాష్, అయితే నాష్ ప్లూటో నాష్ అనుకుంటా. అయితే అది దాదాపు $100 మిలియన్ పెట్టి తీశారు. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే అది లెక్కేసుకొని చెప్తాను 776 కోట్లు, $100 మిలియన్. అయితే అది ఎంత కలెక్ట్ చేసిందంటే కేవలం $7.1 మిలియన్ మాత్రమే, అంటే దాదాపు రఫ్గా ఒక 55 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అంతే. పాపం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది, పాపం వాళ్ళ కంట్లోంచి కన్నీరు కాదు రక్త కన్నీరు గారు ఉంటుంది. అండ్ ఆ సినిమాకి 3 ప్రొడ్యూసర్స్ అండ్ ఆ సినిమా దాదాపు 13 రెట్లు నష్టం పెట్టిన పెట్టుబడికి. ఫ్యాక్ట్ నెంబర్ 3, యుఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. చాలా మంది నేవీ ఆఫీసర్స్ పైలట్స్ ఎక్కువగా యుఎస్లో, అయితే వాళ్ళు ఎక్కువ షూట్ చేసిన వీడియో క్లిప్స్ అనేది నేను చాలాసార్లు మీకు చూపించా కూడా. అయితే అలాంటి క్లిప్స్ చూసినప్పుడు అవి నిజమో కాదో గవర్నమెంట్ ఆఫీషియల్స్ కన్ఫర్మ్ చేసేదాకా తెలియదు, అంటే కొంతమంది ఫేక్ వీడియోస్ చేస్తారు కదా అందుకు. అయితే ఫస్ట్ టైం యుఎస్ కాంగ్రెస్ ఈ యుఎఫ్ఓల మీద పబ్లిక్ హీరింగ్ ఇచ్చింది. అంటే సపోజ్ పబ్లిక్ హీరింగ్ అంటే మీకు ఎలాగా, మన అసెంబ్లీలాగా అనుకోండి, అంటే అసెంబ్లీలో కూర్చొని సమస్యల మీద ఎలా చర్చిస్తాం. సారీ, అసెంబ్లీలో ఈ మధ్య సమస్యల గురించి చర్చించడం లేదులేండి, పక్కన పెట్టేయండి. అలాగే ఇప్పటి వరకు కనబడిన యుఎఫ్ఓల మీద పెంటగాన్ ఆఫీషియల్స్ పబ్లిక్ కి కనబడేలా ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో దాదాపు ఇలాంటివి 144 యుఏపి సైటింగ్స్ అనేవి ఉన్నాయి, అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా.
ఆ మీటింగ్ మొత్తం చూసాక తెలిసింది పెంటగన్ ఆఫీసర్స్ కూడా యుఎఫ్ఓల గురించి పెద్దగా ఏమి తెలియదని. అండ్ వాళ్ళ మీటింగ్ లో జరిగిన 144లో 18 థింగ్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్ ఫ్లైట్ బిహేవియర్ అంట. అండ్ వాళ్ళలో కొన్ని అర్థం కాని, వాళ్ళకి అర్థం కాని క్లిప్స్ మీకు చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను మీకు వీడియోలో చూపించాను, యుఎఫ్ఓ షేప్ ఆబ్జెక్ట్, ఇది ఇంకోటి. ఈ వీడియోని నైట్ విజన్ గాగుల్స్ తో షూట్ చేశారు విత్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా. ఆ ట్రయాంగిల్ అపీరెన్స్ కనబడుతుంది కదా యుఎఫ్ఓ లాగా, అది నైట్ విజన్ గాగుల్స్ నుంచి పాస్ అయ్యే లైట్ అలా ట్రయాంగులర్ షేప్ లో కనబడిందని ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను, అంటే అది నేను ఆల్రెడీ చూపించానో లేదో నాకు గుర్తులేదు, అదే ఈ వీడియో క్లిప్. ఈ వీడియో క్లిప్ లో ఒక మెటాలిక్ ఆబ్జెక్ట్ ఆ ఫ్లైట్ ని పాస్ అవుతూ, అంటే ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ గా పాస్ అవుతూ పైకి వెళ్తే ఆకాశంలోకి వెళ్తూ కనబడింది. ఆ క్లిప్ గురించి ఆయన ఏమన్నారో మీరే వినండి. I do not have an explanation for what this specific object is. అయితే వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని నిర్ణయించుకున్నారు, ముఖ్యంగా ఆ 18 యుఎఫ్ఓ సైటింగ్స్ మీద. అయితే యుఎఫ్ఓల మీద ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఏంటో. ఫ్యాక్ట్ నెంబర్ 4. మామూలుగా మీరు ఎప్పుడన్నా పావులు పట్టుకునేటప్పుడు గమనించారా, అంటే మనం కాదు పావులు పట్టుకునే ఎక్స్పర్ట్స్ స్నేక్ క్యాచర్స్ పావులు పట్టుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా తల భాగం దగ్గర పట్టుకోరు, తోకనే పట్టుకుంటారు. అంటే తల వైపు పట్టుకుంటే దాని నోరు అటు ఉంది కాబట్టి కాటు వేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తోక పట్టుకుంటారు అనుకోవచ్చు, బట్ అది కొంతవరకు మాత్రమే నిజం. ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది అది కాదు. ఎందుకంటే ఈ ఫోటో చూడండి, ఇది స్నేక్ స్కెలిటన్. ఇక్కడ దాని బాడీలో పైనుంచి కింద వరకు బోన్స్ లాగా ఉన్నాయి, వాటిని వర్టిబ్రాస్ అంటారు. కానీ ఇక్కడ కింద వైపు చూడండి, తోక దగ్గర మొత్తం బాడీతో పోలిస్తే చాలా బోన్స్ అనేవి తక్కువ ఉన్నాయి, అండ్ బలం కూడా అక్కడ చాలా తక్కువ ఉంటుంది. అందుకే పాము తన తోక భాగానికి తక్కువ ప్రాధాన్యతని ఇస్తుంది, కంట్రోలింగ్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. దాని తోకని అటు ఇటు తిప్పితే స్నేక్స్ కూడా కొంచెం దూరంగా ఉండొచ్చు. అండ్ స్నేక్ హుక్స్ను కూడా యూజ్ చేస్తారు పాములు పట్టుకునే వాళ్ళు. చూసే ఉంటే మీరు వీడియోస్లో చూస్తూ ఉంటే స్నేక్ హుక్స్ ఉంటాయి, అది స్నేక్ హెడ్ హ్యాండిలర్ నుంచి దూరంగా ఉండడానికి. అండ్ తోకని ఎందుకు పట్టుకుంటారంటే దాని తోక భాగానికి కూడా ఎక్కువ స్పర్శ జ్ఞానం అనేది ఉండదంట. అలా అని చెప్పిసారి పాములు ఏమన్నా కనబడితే గబుక్కుని వెళ్ళి వెనక నుంచి పట్టుకోకండి, అలా వెనక నుంచి పట్టుకోవడానికి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను, చెవు మనం ఎక్కడ తెస్తామని చెప్పి భయం వేసే ఆగిపోయాయి. ఎప్పుడు? ఫ్యాక్ట్ నెంబర్ 5. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ పవర్డ్ వెహికల్ ఏంటో తెలుసా? అది ఈటా. ఈనో లాగుంది ఈటా, ఏరో వెలో వాళ్ళది. అయితే ఈ హ్యూమన్ పవర్డ్ వెహికల్ ఏంటంటే లైక్ బైసైకిల్, ట్రైసైకిల్, మనకి బాగా అర్థం కావాలంటే సైకిల్, రిక్షా, ఏదైతే పెడల్స్ ఉంటాయో దాన్ని రన్ చేయడానికి మన ఎనర్జీని వాడతామో అది హ్యూమన్ పవర్డ్ వెహికల్. దాంట్లో ఎక్కువ స్పీడ్ వచ్చే వెహికల్ గురించి, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ పవర్డ్ వెహికల్ గురించే చెప్తున్నాను, అదే ఈటా. అయితే ఈటా ఎంత స్పీడ్ రికార్డ్ చేసిందో తెలుసా? 90 miles per hour స్పీడ్ రికార్డ్ చేసింది. కిలోమీటర్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 144 kilometers per hour. అండ్ అందులో ఉన్నాడే పాపం తొక్కడానికి చాలా చాలా కష్టపడ్డాడు, అది ఆ వెహికల్ ఆగాక బయటకు వచ్చి పొడుకుని పోయాడు. అండ్ అతని పేరు వచ్చేసి మర్చిపోయా, టాడ్ రైచర్డ్. అండ్ దట్స్ రియల్లీ అమేజింగ్, అంటే బైక్ అంటే ఫాస్ట్గా వెళ్తుంది, అండ్ తొక్కుకుంటూ పోవాలి. ఆల్రెడీ పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి, ఆ వెహికల్ అందరికీ కూడా వస్తే భలే ఉంటుంది కదా, తొక్కుకుంటూ పోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 6. అండ్ అడగడం మర్చిపోయాను, వీడియోని లైక్ చేసి చూడండి అబ్బా, అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళు అయితే ఆబ్వియస్గా లైక్ చేస్తూ వస్తారు నాకు తెలుసు, అండ్ కొత్త వాళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇండియన్ మూవీస్కి, రైల్వే సీన్స్కి విడదీయరని సంబంధం అనేది బాగా ఉంది. అయితే ఆ వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ని ఎన్ని మేమ్స్లో చూసుంటాం, అయితే మనం మూవీస్లో చూసే, చాలా మూవీస్లో చూసే వరకు ఆ ట్రైన్ రైల్వే స్టేషన్ సీన్స్ అన్నీ చాలా వరకు సెట్టే ఉంటుంది. ఎందుకంటే 2021 వరకు ఒక ఒరిజినల్ రైల్వే స్టేషన్లో కానీ ఒక ట్రైన్లో కానీ సీన్ షూట్ చేయాలి, మూవీ షూట్ చేయాలంటే దాదాపు 17 zonal railways అండ్ రైల్వే బోర్డ్ దగ్గర అప్లికేషన్ సబ్మిట్ చేసి, సార్ ప్లీజ్ సార్ పర్మిషన్ ఇవ్వండి సార్, సార్ ప్లీజ్ సార్ అని చెప్పి వాళ్ళని బతిలను ఆడుకోవాలి, తర్వాత అది రిక్వెస్ట్ వస్తుంది. అయితే ఇప్పుడేంటి, 2021లో FFO.government.in అని ఒక వెబ్సైట్ వచ్చింది. ఇది ఒక సింగిల్ విండో ఫెసిలిటేటర్. ఇప్పుడైతే ఫిల్మ్ మేకర్స్ డైరెక్ట్ గా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు, వేరియస్ రైల్వే లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ అయిపోయింది రైల్వే స్టేషన్స్ లో కానీ ట్రైన్స్ లో కానీ షూట్ చేయడం. ఇది ఓకే, అసలు ట్రైన్ లో మూవీ షూట్ చేయాలంటే అసలు ఛార్జ్ ఎంత అయింది? నేను కొన్ని వీడియోస్ లో చూసా వాళ్ళు 1 lakh ఛార్జ్ అయ్యిద్ది అని చెప్తున్నారు. అయితే 1 lakh ఛార్జ్ అయితే ప్రతి ఒక్కరు నిజంగా ట్రైన్ లోనే షూటింగ్ పెట్టుకుంటారు. ఈ లక్ష అనేది 2008లో బాబు, ఇప్పుడు రేట్లు బాగా పెరిగాయి. ఒక 4 coaches ఉన్న స్పెషల్ ట్రైన్ అండ్ ఒక SLR కూడా ఉండి అది దాన్ని షూటింగ్ కి ఇచ్చారనుకోండి, దాదాపు 4.74 lakhs per day ఖర్చు అవుతుంది. ఇది 2015లో లెక్క.
అండ్ కొన్ని సర్వీస్ ఛార్జెస్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి, చిన్న చిన్న ఎక్కువేం కాదు. అండ్ ఇది ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు ఆ ట్రైన్లో, అండ్ అప్పుడు షూట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ట్రైన్ 4 కోచెస్ లేకుండా, ఎస్ఎల్ఆర్ లేకుండా, కేవలం 1, 2 లేదా బోగీలు కోచెస్ ఉంటే చాలు అనుకున్నారనుకోండి, పర్ కిలోమీటర్ 1044 రూపీస్ ఛార్జ్ చేయాలి, ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి. అయితే ఇది 2015 లెక్క అని చెప్పాను కదా, అయితే ఇది 2022, దాదాపు 7 సంవత్సరాలు అయింది అదప్పుడు ఆర్టికల్ కాబట్టి. ఇప్పుడు ఎంత ఉండొచ్చు అంటే నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు, అంటే చెక్ చేశాను ఏ ఆర్టికల్ దొరకలేదు, కానీ ఒక ఆర్టికల్ దొరికింది. ప్రైజెస్ కాదు, దాన్ని బట్టి అసలు ఇప్పుడు ఎంత ప్రైజెస్ ఉందో మనం గెస్ చేయొచ్చు. అది 2022 వచ్చిన ఆర్టికలే. 2021 సెంట్రల్ రైల్వే ఈ ఫిల్మ్ షూటింగ్స్ ద్వారా ఎంత సంపాదించింది అంటే 2,48,00,000. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈ 2,48,00,000 కూడా కేవలం ఒక 10 సినిమాలు షూట్ చేసినందుకే అంత కలెక్ట్ చేశారు. అండ్ ఇందులో దాదాపు 50% అమౌంట్ ఒకే ఒక్క సినిమాకి వచ్చింది, అదే 2 బ్రైడ్స్. అదొక ఫీచర్ ఫిల్మ్. 18 రోజులు స్పెషల్ ట్రైన్ వాడుకున్నారు. అండ్ ఒక 2 రైల్వే స్టేషన్స్ లో కూడా షూట్ చేశారు. దాదాపు 1.27 క్రోర్స్ ఇచ్చారంట దానికోసం. 1.27 క్రోర్స్ 18 డేస్ అంటేనే పర్ డే 7 లాక్స్ వస్తుంది. ఒక 2 రైల్వే స్టేషన్స్ లో షూట్ కూడా చేశారు కాబట్టి దాదాపు ఒక 6,50,000 వరకు ఉండొచ్చు ఇప్పుడు. అంటే ఆర్టికల్ బేస్ చేసుకుని ఎంత ఉందో ఇప్పుడు చెప్తానన్నాను కదా, అందుకు చెప్పాను. అయితే రైల్వే స్టేషన్ లో షూటింగ్స్ అయితే సిటీస్ లో 1,00,000 రూపాయలు తీసుకుంటారు. మామూలుగా టౌన్స్ లో, చిన్న చిన్న టౌన్స్ లో అయితే ఒక 50,000 తీసుకుంటారు రైల్వే స్టేషన్స్ లో. అండ్ విలేజెస్ లో అయితే ఒక 25,000 తీసుకుంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది యాజ్ పర్ 2022 రికార్డ్స్ ప్రకారం. ఫ్యాక్ట్ నెంబర్ 7, టామ్ హాలండ్ స్పైడర్మ్యాన్ టామ్ హాలండ్ గురించి చాలా మంది తెలుసు. అయితే ఈ టామ్ హాలండ్ కి స్పైడర్ మ్యాన్ రోల్ ఎలా వచ్చిందో తెలుసాక నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. మామూలుగా స్పైడర్ మ్యాన్ రోల్ కోసం టామ్ హాలండ్ ఒక 5 to 6 మంత్స్ పాటు ఆడిషన్స్ ఇచ్చాడంట. స్పైడర్ మ్యాన్ రోల్ కోసం ఫైనల్ ఆడిషన్ అయ్యాక రేపు చెప్తాము వెళ్ళమన్నారంట. అలా రేపు కాస్త 6 వారాలు అయింది, ఎలాంటి న్యూస్ లేదు. డైరెక్ట్గా ఒక రోజు ఏం చేస్తున్నాడంటే ఇన్స్టాగ్రామ్ లో మామూలుగా బ్రౌజ్ చేస్తుంటే మార్వెల్ వాళ్ళది ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వచ్చింది, అసలు స్పైడర్ మ్యాన్ ఎవరో సెలెక్ట్ చేసాం, మీరు వెళ్ళి మార్వెల్ అఫీషియల్ వెబ్సైట్ లో చూడండి అని. ఎవరిని సెలెక్ట్ చేశారని నిరాశగా మార్వెల్ వెబ్సైట్ ఓపెన్ చేశాడంట. అతని ఫోటోనే ఉందంట, చాలా ఎక్సైట్ అయ్యాడంట. ఇట్స్ ఎ బాయ్ థింగ్. అయినా మనోడికి చిన్న డౌట్ ఉందంట, అంటే పొరపాటున తప్పుగా ఏదైనా ఫోటో వేశారా, అంటే కనీసం స్పైడర్ మ్యాన్ రోల్ సెలెక్ట్ చేశానంటే ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి కదా టామ్ హాలండ్కి, అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో నా ఫోటో వేశారు, పొరపాటున వేశారా అని చిన్న డౌట్ ఉందంట. వాళ్ళు ఎవరు కాల్ చేయట్లేదు. కొద్దిసేపటికి డైరెక్టర్ కాల్ చేశాడంట, నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, సర్ప్రైజింగ్ న్యూస్ ఉందని. ఆల్రెడీ వెబ్సైట్లో చూశానని చెప్పాడు మనం. అండ్ మన టామ్ హాలండ్ ఫస్ట్ స్పైడర్ మ్యాన్కి, టాబీ మ్యాగ్వైర్కి చాలా చాలా పెద్ద ఫ్యాన్ అంట. అయితే మీకు స్పైడర్ మ్యాన్స్ ముగ్గురులో ఎవరంటే ఇష్టం ఎక్కువ కామెంట్ చేయండి. టాబీ మ్యాగ్వైరా, ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ ఇంకా టామ్ హాలండ్, ముగ్గురులో ఎవరు ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు విషయం తెలుసా, చాలా వరకు ఆక్టోపసెస్ మేటింగ్ తర్వాత వాటికి అవే సూసైడ్ చేసుకుంటాయి. మామూలుగా అయితే ఆక్టోపసెస్కి అమేజింగ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అండ్ సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ నేను అంతకుముందు వీడియోస్లో వాటి ఎబిలిటీస్ కూడా చూపించాను, అవి వాటి కలర్ చేంజ్ చేసుకోగలవు, వాటి లింబ్స్ని కూడా రీస్టోర్ చేసుకోగలవు. అయితే మదర్ ఆక్టోపస్ సూసైడ్ ఎలా చేసుకుంటుంది అంటే పిల్లలు కన్నాక ఏం చేస్తుంది అంటే ఇంటెన్షనల్గా తినడం మానేస్తుంది. ఈవెన్ ఒక్కోసారి అవే వాటికి అవే బండకేసి గుద్దుకుంటాయి, వాటి చర్మాన్ని చీల్చేస్తాయి, ఈవెన్ వాటి ఆర్మ్స్ని అవే తినేస్తాయి. అయితే రీసెర్చర్స్ ఆక్టోపస్ అలా ఎందుకు చేసుకుంటుందో కనిపెట్టారు రీసెంట్ గానే. మేటింగ్ తర్వాత ఆక్టోపస్ హార్మోన్స్ లో కొలెస్ట్రాల్ లో బయాలజికల్ చేంజెస్ వస్తాయి. 1977 స్టడీ ప్రకారం ఆక్టోపస్ డెత్ కి దాని ఆప్టికల్ గ్లాండ్ కి రిలేట్ అయి ఉంటుందంట. సో కొలెస్ట్రాల్ మేకింగ్ లో వచ్చే మార్పు వల్ల దాని బాడీలోని డైటరీ పర్స్పెక్టివ్ పాడయి, బాడీలోని వేరియస్ సిగ్నల్ సిస్టమ్స్ డ్యామేజ్ అయ్యి ఏం చేస్తుందో తెలియక తనకు తనే ఆక్టోపస్ ఆత్మహత్య చేసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అయితే మీకు ఏజీఐ గురించి ఏమైనా తెలుసా? ఈ ఏజీఐ ఏఐ కంటే పెద్దది. ఏజీఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. నార్మల్గా మన ఇంట్లో అయితే ఏఐ సంబంధించినవి చాలా ఉంటాయి, అమెజాన్ సిరి, లేదంటే మన యాపిల్ ఫోన్లో అమెజాన్ సిరి అంటే అమెజాన్ అలెక్సా, యాపిల్ సిరి. వీటిలో కొన్ని డొమైన్ మోడల్స్ ఉంటాయి, వాటిని ప్రోగ్రామర్స్ బిల్డ్ చేస్తారు. కానీ ఏజీఐ అనేది దానికి అదే నేర్చుకుంటుంది దాని ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్తో. అసలు ఏజీఐ ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక మనిషి చేసే ప్రతి పని కూడా ఏజీఐ సిస్టమ్ చెయ్యాలి. సింపుల్గా చెప్పాలంటే మన చిట్టి రోబోట్ లాగా. అయితే ఇప్పటి వరకు పూర్తి లెవెల్లో ఉన్న ఒక ఏజీఐ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. కానీ లాస్ట్ వీక్ గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఒక హ్యూమన్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండే ఒక ఏజీఐని డెవలప్ చేస్తున్నారు.
అదే గ్యాటో. అందుకే డీప్ మైండ్ రీసెర్చర్స్ ఒక మాట అన్నారు, ద గేమ్ ఈజ్ ఓవర్ అని. ఇలా ఎందుకంటే ఇది 604 డిఫరెంట్ టాస్క్ ని వైడ్ రేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో చేసింది. ఇది సింగిల్ న్యూరల్ నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటుంది, అంటే మన బ్రెయిన్ లో నెర్వ్ సెల్స్ ఎలా పనిచేస్తాయో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. సో ఈ గ్యాటో ఎంతవరకు ఏజీఐని రీచ్ అవ్వగలదు అనే దాని మీద కొంచెం భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, ఏజీఐ డెవలప్ అవ్వడం మంచిదా కాదా? ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ గారి ప్రకారం అయితే ఏజీఐ కానీ ఏఐ కానీ మన హ్యూమన్ ఎవల్యూషన్కి అంత మంచిది కాదు అని నో ఆయన ఆన్సర్. మీ ఆన్సర్ ఏంటి? ఎస్ ఆర్ నో. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.